ధూళినైన నన్ను దూతగలిగి పావు, ఎన్నిక లేని నన్ను ఎన్నికగా చేశావు. ధూళినైన నన్ను దూతగలిగి పావు, ఎన్నిక లేని నన్ను ఎన్నికగా చేశావు. భూమి విరిగి ఫలామిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నక్కెచ్చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయమిలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. దేవుని వేదవాక్యములో నుండి ఆదికాండము 21వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పీచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా తండ్రి, దేవ స్తోత్రాలు. కృపలో జ్ఞాపకం చేసుకోనండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, నన్ను మమ్ములను బలపరచండి. ప్రభువా, దైవ సన్నిధి మాకు తోడుదయచేయండి. అలాగుననే తండ్రి, మా తెలుగు రాష్ట్రాలు, అనేక ప్రాంతాల ప్రజల కొరకే ప్రార్థిస్తున్నాము. విస్తారంగా కురుచున్న వర్షాల కారణాన ఎంతోమంది నా తండ్రి ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారయ్యా. మీ హస్తాన్ని చాపండి, మీ కృపా బాహుళ్యంలో దర్శించండి. ఆశ్చర్యకరమైన వెలుగు మాపై ప్రకాశించబడునుగాక. మేలు చేతనింపమని యేసునామమును అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, ఈ దినాన ఆదికాండం 21, 24 నుండి 34 వరకున్న వచనాలను మనం పూర్తి చేయుచున్నాము. ఇది బెయేర్షెబా. ఈ బెయేర్షెబా ప్రాంతానికి అబ్రహాము గారు వచ్చారు. ఈరోజు బెయేర్షెబాను గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాము. అంశం బెయేర్షెబా. బెయేర్షెబా అనేది ఓ పట్టణం. ఇది చాలా పురాతనమైన పట్టణాలలో ఈ పట్టణం ఒకటి. ఈ పట్టణము హెబ్రోనుకు నైరుతి దిక్కున దగ్గర దగ్గరగా 25 మైళ్ళ దూరంలో ఉన్న పట్టణం ఇది. ఈ పట్టణానికి అబ్రహాము గారు వచ్చారు. శత్రువైన అభిమెలెకు అబ్రహాము యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. ఈ బెయేర్షెబాలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అలాగుననే మరి న్యాయాధిపతులలో అనేకులు ఈ భూభాగంలో నివసించినట్లుగాను, ముఖ్యంగా ఇది షిమ్యోను గోత్రికులకు దీని భాగాన్ని వారు పంచుకున్నట్లుగా లేఖనాల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి. బెయేర్షెబా అనబడిన ఒక అరణ్యం కూడా ఈ బైబిల్ గ్రంథంలో చూడవచ్చు.
అయితే ఈరోజు మన పాఠం ఏంటంటే, ఈ బెయేర్షెబాకు వచ్చిన అబ్రహాము శత్రుల మధ్యలో దీవించబడినట్లుగాను, అలాగుననే ప్రియులరా కొంతకాలం ఆ పట్టణంలో ఉన్నాడు, శత్రుల మధ్యన భోజనం సిద్ధపరచబడి ఓ ఘనమైన వ్యక్తిగా జీవితాన్ని కొనసాగించారు. మరో మాట చెప్పాలంటే ఇదే 21:14 మరి హాగరు తన కుమారుని తీసుకుని వచ్చారు. ఆమె నీళ్ల తిత్తులు నీళ్ళైపోయి చాలా ఇబ్బందులు పడ్డారు ఆమె. మరి అయితే ఈ బాగాన అబ్రహాము గారైతే శత్రు ఎదుట భోజనం సిద్ధపరచబడి నూనెతో తలంటబడి గిన్నె నిండి పొల్లిన అనుభవంలో అతడు నడిపించబడ్డాడు. నేను ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ బెయేర్షెబాలో అబ్రహాము దీవించబడడానికి ఒక రెండు కారణాలు ఇక్కడ మనం చూడవచ్చు. శత్రుల ఎదుట మనం దీవించబడాలంటే శత్రుల ఎదుట మనము వారికి ఆశీర్వాదకరంగా మనం మారాలంటే అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన సంగతులలో ఓ రెండు ఈ భాగములో నుంచి మనం నేర్చుకుని పోతున్నాం. నీ శత్రు ఎదుట నువ్వు దీవెన పొందాలనుకుంటున్నావా? నిన్ను ద్వేషించే శత్రు ఎదుట నీవు ఆశీర్వాదకరంగా మారాలనుకుంటున్నావా? అయితే ఈ మాటలు, ఈ వాక్యం నీ కొరకే. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, విషయం ఏంటి? బెయేర్షెబాకు వచ్చిన అబ్రహాము, ఈ బెయేర్షెబా ఇది కనానుకు మరియు ఫిలిస్తీ దేశానికి చివరి బోర్డర్ అన్నమాట, చివరి ప్రాంతం ఇది. ఇక ఇది దాటితే మనం ఫిలిస్తీన్ల దేశానికి పోవచ్చు. ఇక బైబిల్ గ్రంథంలో దీన్ని కొన్ని చోట్ల దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అంటారు. అంటే బెయేర్షెబా ఇక కనానుకు సరిహద్దులో ఉన్న పట్టణం ఇది. ప్రియులారా, మనకు భారతదేశాన్ని విషయంలో కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి అని ఎలాగంటారో, ఇజ్రాయేల్ దేశానపై పాలస్తీనాకు దాను బెయేర్షెబాలు అటువంటివి. ఈ అచ్చివరి ప్రాంతానికి వచ్చిన అబ్రహాము అట, అతడు శత్రు ఎదుట భోజనం సిద్ధపరచబడడానికి ద ఫస్ట్ రీజన్. 33 ఒక పీచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను అని చూస్తున్నాం. ప్రియులారా, దేశ సరిహద్దుల్లోకి అబ్రహాము వెళ్ళిపోయాడు. కొన్ని మైళ్ళ దూరం వెళితే మరో దేశంలో అడుగు పెట్టబోతున్నాడు అతడు. కానీ లేఖనంలో మనం చూస్తే, ప్రియులారా, ఆ బెయేర్షెబాలో ఈయన దీవించబడ్డాడు. కారణం ఓ పీచుల వృక్షాన్ని నాటంట అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు మన జీవితాల్లో నేను సేవకుడను, చేసేది యేసయ్య సేవ. సేవలో ప్రతి విషయాన ప్రతి అడుగున ప్రార్థన ఉండాలి, ప్రభు ప్రమేయం ఉండాలి. ఓ వ్యాపారంలో ప్రభు ప్రమేయం ఉండాలి, ఓ వ్యవసాయంలో ప్రభు ప్రమేయం ఉండాలి, చేయించిన ఉద్యోగ స్థలంలో ప్రభు ప్రమేయం ఉండాలి, కుటుంబంలో ప్రభు ప్రమేయం ఉండాలి. ఆత్మీయులారా, అబ్రహాము దీవెనకరంగా మారడానికి గల కారణం ఇప్పుడు మనం వింటున్నాం కదా, ప్రార్థన. బేతేలుకి వెళితే గుడారాన్ని వేస్తాడు, అక్కడ ప్రార్థన చేస్తాడు. మమరీ సింధూరవనానికి వెళితే గుడారాన్ని వేస్తాడు, అక్కడ ప్రార్థన చేస్తాడు. ఇదిగో ఇప్పుడు బెయేర్షెబాకు వచ్చాడట, దానికి దగ్గర అరణ్యం కూడా ఉంది పిల్లరా. అయితే ఆ బెయేర్షెబాలో వృక్షాన్ని నాటి
ఆ వృక్షాన్ని నాటిన ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మరి నీవు పనిచేసే చోట, వ్యవసాయం చేసే చోట, వ్యాపారం చేసే చోట, ఉద్యోగం చేసే చోట నీవు ప్రభువును కనపరుస్తున్నావా? బోయాజ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు బైబిల్లో. బెత్లెహేములో కరువు వచ్చి రూత్ నయోమి కుటుంబము వలసకు వెళ్ళిపోతే కొంతకాలానికి ఆమె తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినటువంటి ఆమె పొలం కొరకు వేడుకుంటే బోయాజ్ మంచి వడిచేశాడు. ప్రియరా, బోయాజ్ దీవించబడడానికి మొదటి కారణం ఏంటంటే అతడు పొలంలోకి వెళుతున్నప్పుడు పనివారలను చూసి యెహోవా మీకు తోడైయుండును గాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటూ దీవిస్తాడు. ప్రియులారా, కనుకనే బోయాజ్ పొలం అంత బాగా పండింది. ఇక్కడ ఈ సందర్భంలో కూడా మనం చూసినప్పుడు దేవాది దేవుని పాదాల చెంత అబ్రహాము మొరపెట్టుకుంటున్నాడు. స్తోత్రం, మొరపెట్టుకున్నాడు. పిల్లలకి రెండో విషయం ఏంటంటే, అబ్రహాము ఫిలిస్తీ దేశంలో అనేక దినములు జీవించాడు. కానీ ఎలా జీవించాడంటే పరదేశిగా జీవించాడు. పరదేశిగా అంటే అర్థం ఏంటి? దేశంలోనే ఉన్నాడు కానీ దేశంలో తనకంటూ ఏది లేనట్లుగానే జీవించాడు. ప్రియులారా, దేశంలోనే ఉన్నాడు కానీ దేశంలో తనకంటూ ఏది లేనట్లుగా జీవించాడు. పరదేశిగా జీవించాడు. కనుకనే ఆయన ఆధ్యాత్మిక జీవితంలో శత్రుల ఎదుట దీవెన పొందాడు. పరదేశిగా జీవించడం అంటే అర్థం ఏంటంటే, లోకంలోనే ఉంటాడు, పట్టణంలో ఉంటాడు, కానీ పట్టణంలో ఉన్నవి ఏవి తనలోకి రానివ్వడు. దేవుని పిల్లలుగా మన జీవితంలో లోకంలో జీవిస్తాం కానీ లోకం మనలోకి రాకూడదు. నీళ్ళలో రాయి ఉంటుంది కానీ రాయిలోనికి నీళ్లు రావు. పడవ నీళ్ళ మీదనే ఉంటుంది కానీ నీళ్లు లోపలికి రాకూడదు, వస్తే పడవ అత్తరికి చేరదు. నా దేవుని పిల్లరా, బురద గుంటలో తామరపు ఉంటుంది కానీ వాసన బురదోసన రాదు. కొమ్మరి పురుగు మట్టిలోనే ఉంటుంది కానీ మట్టి అంటకుండగానే జీవిస్తుంది. దేవుని బిడ్డ, లోకంలో మనం ఉంటాం కానీ లోకం మనలోకి రాకూడదు. అన్యాచార సాంప్రదాయాలు రాకూడదు. అబ్రహాము జీవిస్తున్నాడు, పరదేశిగా ఉన్నాడు. కనుకనే ఆ మహాదేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా అట్టి కృపను కలిగి జీవించుదు గాక. తండ్రి దేవా, స్తోత్రం, దీవెన ఆశీర్వాదం దయచేయండి, మేలు చేత నింపండి, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి, సియోనులోండి మీ హస్తాన్ని చాపండి, ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రతి అవసరాన్ని తీర్చండి. యేసు నామమున ఆమేన్.